శ్రీ గురుభ్యో నమః. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం కురవి గ్రామం మండలం మహబూబాద్ జిల్లా తెలంగాణలోనే స్వామివారి యొక్క ప్రసిద్ధి కాంచినటువంటి యొక్క ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జాతరా ఏర్పాట్లను ప్రభుత్వం వారు అందరికీ వచ్చే భక్తులందరికీ అనుగుణంగా బస్సు సౌకర్యం కానీ అలాగే నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ పారిశుద్ధ్యం కానీ అలాగే వైద్యకి సంబంధించినటువంటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు ఏర్పరిచి ఉన్నారు. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఎండకు సలువ పందిళ్ళు వేయించినారు. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపను పొందేందుకు రావలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క దేవాలయం 850 శతాబ్దంలో అంటే 9వ శతాబ్దంలో వెలిసినటువంటి యొక్క స్వామివారు స్వామివారిని తూర్పు చాళుక్యుల్లో భీమరాజు అనేటువంటి రాజు ఈ ఆలయాన్ని నిర్మించినాడు. ఆ తదనంతరం కాకతీయులలోపలి 1వ బేతరాజు 2వ బేతరాజు ఈ యొక్క ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించినారు. ఆ తదనంతరం ప్రతాపరుద్రుడు చెరువు దవ్విచ్చిండు. రుద్రమాదేవి తరచూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయేదని ప్రతీతి. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినాన్ని స్వామివారి యొక్క కళ్యాణోత్సవంతో ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముందుగా 17వ తారీఖు అంకురార్పణతో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు 16 రోజుల పాటు కన్నులో పండుగగా నిర్వహిస్తారు. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైనటువంటిది మొదటి దినం 17వ తారీఖు అంకురార్పణ కార్యక్రమం. ఆ తదనంతరం మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించి తదనంతరం స్వామివారిని అలంకరించి స్వామివారిని అమ్మవారిని చెరొక వైపు ఊరేగింపి వారికి ఎదుర్కోలు నిర్వహించిన తర్వాత రాత్రి సుమారు 1 గంట ప్రాంతం లోపల స్వామివారి యొక్క మహాశివరాత్రి లగ్నం లోపల స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేంచేసి స్వామివారి యొక్క జాతరలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు. విశేషించి ఏమిటంటే మనం బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరిగినా కానీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఆ యొక్క ప్రధాన దేవత ఎవరైతే ఉంటారో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారులే కాకుండా బ్రహ్మోత్సవాలంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా తరలి వచ్చేటువంటి యొక్క సమయం కాబట్టి ఈ యొక్క కాలంలో దర్శించుకోవడం వల్ల బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహం కూడా లభించి మీకున్నటువంటి యొక్క సమస్యలన్నీ తొలగిపోయి మీకున్నటువంటి యొక్క వ్యాపారం అభివృద్ధి అయి ఐశ్వర్యం కలిగి ఆరోగ్యం కలిగి పాడి పంటలు సుఖ సంపదలు కలిగి ప్రజలందరూ కూడా సుఖింతురుగాక. కాబట్టి స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోరికలు ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి దినదినంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషించి ఈ జాతరా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి కళ్యాణం, ఆ తదనంతరం రథోత్సవం, అలాగే తెప్పోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ 3 విశేషాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ